వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ స్నాపర్ కిట్టు డిబేట్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రైవేట్ స్కూల్స్ అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఆగస్టు 16 నుంచి ఓపెన్ చేయడానికి ఇటు ప్రభుత్వం కూడా అన్ని సన్నాహాలు చేస్తుంది. ఇదివరకు దానికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యం ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసినట్టయితే గత 2 సంవత్సరాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎంతో వెలుగుతాండం సృష్టించిన పరిస్థితి ఉంది. దీనిపై ఎన్నో లాక్డౌన్లు కూడా విధించారు. అకాడమిక్ ఇయర్స్ 2019-20, 2020-21 అకాడమిక్ ఇయర్స్ కూడా పూర్తి స్థాయిలో స్పాయిల్ అయిన పరిస్థితి ఉంది. విద్యార్థులందరూ కూడా గత 2 సంవత్సరాలు కూడా చదువులకు కూడా పూర్తిస్థాయిలో దూరమైన పరిస్థితి ఉంది. 2019-20లో 10వ తరగతి పరీక్షలు అలాగే 2020-21లో ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా పూర్తిగా ప్రభుత్వం రద్దు చేసింది. విద్యార్థులని ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ 2 సంవత్సరాల నుంచి విద్యార్థులందరూ కూడా ఇంటి వద్ద నుంచే ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్న పరిస్థితి ఉంది. అయితే రేపు ఆగస్టు 16 నుంచి విద్యాలయాలన్నీ తెలుసుకునే పరిస్థితి పూర్తిగా ఉందా? నిజంగా పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని స్కూల్కి పంపించే అవకాశం ఎంతవరకు ఉంది? థర్డ్ వేవ్ కూడా వస్తుంది, పిల్లలకు కూడా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందనే ఊహాగాహనాల నేపథ్యంలో అసలు ప్రభుత్వ పాఠశాలలు అలాగే ప్రైవేట్ పాఠశాలలు కూడా ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నాయి, ఇటు పేరెంట్స్ ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నారు, టీచర్స్ ఎంతవరకు ఉన్నారు అనేది ఈరోజు మన డిబేట్. రైట్, ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు విశాఖ జిల్లా చోడవరం నుంచి యాడమ్స్ కరెస్పాండెంట్ వెంకట్రావు గారు. వెంకట్రావు గారు నమస్తే సార్. నమస్తే అండి గారు. సార్ చెప్పండి, ఆగస్టు 16 నుంచి ఇటు రాష్ట్రంలో ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు కూడా తీయాలని రాష్ట్ర సర్కార్ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మీ ప్రైవేట్ విద్యా సంస్థలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయి? కిట్టి గారు, ముందుగా మీకు లైవ్ లో పార్టిసిపేట్ చేసే అందరికీ కూడా నమస్కారం అండి. రైట్ సార్. అయితే ఇప్పుడు గవర్నమెంట్ 16వ తారీఖు నుంచి స్కూల్స్ అనేవి ఓపెన్ చేయమని చెప్పింది. దానికి ముందుగా ప్రభుత్వం వార్ ఫుటింగ్ మీద ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందికి కానీ టీచర్స్ కానీ అందరికీ కూడా ముందు వ్యాక్సినేషన్ చేయాలండి. నెంబర్ 1. నెంబర్ 2 పిల్లలకి కూడా, అంటే ఇంకా బిలో 18 ఇయర్స్ కి వాళ్ళకి ఇంకా వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఇవ్వలేదు. అవును, ఎందుకంటే బిలో 18 ఇయర్స్ ఏ ఉంటారండి పిల్లలందరూ కూడా. అవును సార్. కనుక వాళ్ళకి కూడా వార్ ఫుటింగ్ మీద యుద్ధ ప్రాతిపదిక మీద అందరికీ వ్యాక్సినేషన్ చేసిన తర్వాత స్కూల్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అండి. అవును సార్. ఎందుకంటే ఇప్పుడు థర్డ్ వేవ్ లో ఎక్కువ పిల్లలు ఎఫెక్ట్ అవుతారు అని వైద్య సిబ్బంది అందరూ కూడా చెప్తున్నారు. అవును, ఎగ్జాక్ట్లీ. కనుక ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ కూడా ఒకళ్ళిద్దరు పిల్లల్ని కంటున్నారు, కనుక ఎంతో జాగ్రత్తగా అభిమానంగా చాలా ఆప్యాయతగా ప్రేమగా చూసుకుంటారు. అటువంటి వాళ్ళు పిల్లలకి ఏమైనా మళ్ళీ పేరెంట్స్ తట్టుకోలేరండి. అవును సార్. ఎలాగా మనం 2 సంవత్సరాలు విద్యా సంవత్సరాలు పోయాయండి మనకి. అవును, ఈ కరోనా మూలంగా 2 ఇయర్స్ నుంచి చదువులు అన్ని కూడా పోయాయి. అయితే అలా అని ఇప్పుడు మనం ధైర్యం చేసి పిల్లలు పంపిస్తే వాళ్ళకి ఏమైనా అయితే పేరెంట్స్ తట్టుకోవడం కష్టం. కనుక నా ఆలోచన ఏంటంటే ముందు ఉపాధ్యాయులకి సిబ్బందికి పిల్లలకి వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ పాఠశాల అసలు చేస్తుంటే చాలా బాగునండి. అవును, ఈ పాఠశాల చేస్తుంటే బాగుండు, ఈ పాఠశాల చేసి అప్పుడు క్లాసెస్ కండక్ట్ చేసుకుంటే బాగుంటది. అవును. ఇక్కడ ఇంకో ఆలోచన కూడా ఉంది. చెప్పండి. ప్రభుత్వం ఏం చేయాలంటే ఇప్పుడు మనకి 2 సంవత్సరాల టైం పీరియడ్ మనకి దాన్ని యూటిలైజ్ చేసుకుని ప్రాపర్ గా ఈ పాటికి ఆన్లైన్ క్లాసెస్ అట్లీస్ట్ 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటే బాగుందండి. అవును సార్. అవును. అదే విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా జస్ట్ అలా ప్రమోట్ చేసి కంటే కూడా ఆన్లైన్ లో ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్ని ఆన్లైనే కదా. ఇప్పుడు మీకు ఏంటంటే ఇంజనీరింగ్ గానీ మెడిసిన్ గానీ ఎన్సీటీ ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటున్నాయి. కనుక ఈ ఆన్లైన్ అంటే ఈ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుని, సాఫ్ట్వేర్ టెక్నాలజీని ఉపయోగించుకుని పిల్లలకు కూడా ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టేస్తే చాలా బాగుండు. అంతేగాని ఇలా సింగిల్ గా మార్కులు ఇచ్చేయడం, పాస్ చేసేయడం ప్రమోట్ చేసే కంట ఆ విధంగా తీసుకెళ్ళుంటే ఇంకా బాగుందండి. ప్రభుత్వం ఈ విషయాలు మాత్రం కొద్దిగా దృష్టిలో పెట్టుకుంటే బాగుంది. 6th to 10th ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఎగ్జామ్స్ మాత్రం కంపల్సరీ పెట్టాలి. ఆబ్జెక్టివ్ టైప్ కానీ లేకపోతే ఇంకో విధంగా ఏ విధంగా అయినా సరే ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టుండే చాలా బాగుందండి. సార్, రైట్ సార్. ఇప్పుడు ఆన్లైన్ లో ఆ క్లాస్ మీరు పెట్టమంటున్నారు, అలాగే ఎగ్జామ్స్ కూడా పెడితే బాగుంటుందని చెప్తున్నారు. ఆన్లైన్ క్లాసెస్ కూడా పెట్టుకుంటే బాగుందండి. సార్, ఎంతవరకు గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే పరిస్థితి ఉంది? ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్న పరిస్థితి ఉంది? స్మార్ట్ ఫోన్స్ అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే అండి, వాళ్ళకి ఈ అమ్మఒడి కార్యక్రమం ఇస్తుంది కదండి, దాని బదులు పిల్లలకి స్మార్ట్ ఫోన్స్ ఇచ్చేస్తే బాగుంది కదా. అవును సార్. మీరు ఒకసారి ఆలోచించండి, అమ్మఒడికి 15,000 ఇస్తుంది, మనకి స్మార్ట్ ఫోన్ ఎంత అండి? బల్క్ లో కొంటే గవర్నమెంట్ 5,000-6,000 ఈజీగా వచ్చేస్తాయి. అది పిల్లలకి ఇచ్చేస్తే బాగుంది కదండి. అవును సార్, ఎగ్జాక్ట్లీ. కనుక ఆ విధంగా వాళ్ళు కండక్ట్ చేసుకుని ఇప్పుడు ఆన్లైన్ కి ప్రతి స్టూడెంట్ దగ్గర కూడా వాడు ఏంటి ఆల్రెడీ మీకు యూట్యూబ్ లో గానీ వాట్సాప్ లో గానీ జూమ్ లో గానీ వాడు ఫ్రెండ్ సర్కిల్ లో అందరికీ అప్పుడు ఈ టెక్నాలజీ అలవాటు పడిపోయారు అందరూ కూడా. అవును సార్.
సో ప్రభుత్వం మళ్ళీ పేరెంట్స్ చేత డబ్బులు ఖర్చు పెట్టించాల్సిన అవసరం లేదు. అమ్మఒడి ఈ సంవత్సరానికి 21-22 అమ్మఒడి ఆపేసి పిల్లలు 6-10 క్లాస్ పిల్లలందరికీ కూడా మీకు ఈ స్మార్ట్ ఫోన్స్ ఇచ్చేస్తే సరిపోతుందండి. సార్ మరొక విషయం వెంకటరావు గారు, ఒక ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ గా గత 2 సంవత్సరాలు కూడా ప్రైవేట్ పాఠశాలలో ఉన్న టీచర్స్ అందరి జీవితాలు కూడా అతలాకుతలు అయిపోయిన పరిస్థితి ఉంది. చాలామంది కార్మికులుగా మారారు. చాలా ఎంత దౌర్భాగ్యం అంటే కొంతమంది కూరగాయలు అమ్ముకుంటున్నారు, కొంతమంది చెప్పులు కుట్టుకుంటున్నారు. అంటే చెప్పలేని పరిస్థితులు కూడా ఈరోజు ప్రైవేట్ టీచర్లు ఉన్న పరిస్థితి ఉంది. దానిపై ఏ విధంగా స్పందిస్తారు మీరు? సార్ మీరు అన్నది రైటేనండి, ఎందుకంటే నేను చాలా మందిని చూశానండి, కూరగాయలు అమ్ముకుంటున్నారు, కొబ్బరి బొండాలు అమ్ముకుంటున్నారు, పువ్వులు అమ్ముకుంటున్నారు, రోజువారీ కూరీలుగా వెళ్ళిపోయారు, మేస్త్రిలుగా వెళ్ళిపోయారు. ఎంతో మంది నేను చూశాను అనమాట అండి. అయితే ఈ చికెన్ షాపులు పెట్టుకున్నారు, ఇలాగా ఏంటంటే చిన్న చిన్న మెకానికల్ గా వెళ్ళిపోయారు. అంటే ఈ విద్య వ్యవస్థ అనేది అండి ఇక్కడ ప్రభుత్వం చిన్నది నిర్లక్ష్యం చేసింది సార్. ఎందుకంటే ఈ వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకుంటే ఇంత మనకి ప్రాబ్లం ఉండి ఉండేది కాదు. అంటే వ్యాక్సిన్ వచ్చేప్పుడే మనకి దగ్గర దగ్గర 1 ఇయర్ అయిపోతుందండి. ఈ పార్టీ వాస్ ఫుటింగ్ మీద చేసి ఉంటే చాలా బాగుంది అనమాట. అయితే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఈవెన్ తెలంగాణలో అక్కడ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కి వాళ్ళు కొద్దిగా కాంపెన్సేషన్ ఇస్తున్నారు. అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇచ్చి ఉంటే చాలా బాగుందండి. మరొక విషయం వెంకటరావు గారు, మీరు 2 సంవత్సరాలుగా కూడా ప్రైవేట్ స్కూల్స్ నడుపుతున్న పరిస్థితి ఉంది. వేలాది రూపాయలు అద్దెలు చెల్లించాలి, కరెంట్ బిల్లులు చెల్లించాలి, సిబ్బందికి జీతాలు ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వాలంటే ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కడి నుంచి కూడా ఆదాయం ఉండదు, కేవలం ఫీజుల నుంచి తప్ప. గత 2 సంవత్సరాలుగా లాక్డౌన్ నేపథ్యంలో కూడా ఇటు తల్లిదండ్రులు కూడా ఏ పని లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు 3వ వేవ్ అంటున్నారు. ఈ సమయంలో స్కూల్స్ పెడితే మరలా ఎన్ని రోజుల వరకు ఈ స్కూల్స్ నడిపే పరిస్థితి ఉంది? ఫీజులు వచ్చే అవకాశం ఉందా లేదా? సార్ ఇప్పుడు చాలా మంది స్కూల్ కరెస్పాండెంట్స్ స్కూల్ బస్సులకి ఈఎంఐలు కట్టుకోలేక, రెంట్లు కట్టుకోలేక, చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకోలేక, ఎగ్జాక్ట్లీ ఏమండి ఎంతో మంది సూసైడ్ చేసుకున్న దగ్గర 58 మంది అండి. మన స్టేట్ లో మా దగ్గర లిస్ట్ ఉందండి, మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది అనమాట. 58 స్కూల్స్ యొక్క కరెస్పాండెంట్స్ సూసైడ్ చేసుకున్నారండి. ఎగ్జాక్ట్లీ రైట్. అలా ఇంకా టీచర్ల విషయం నేను ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను. సో ఇప్పుడైనా సరే గవర్నమెంట్ ఏంటంటే ఇంకా కొన్ని రెస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ కొన్ని సడలించాలండి. పిల్లల్ని టీసీ లేకుండా జాయిన్ అయిపోండి గవర్నమెంట్ స్కూల్లోకి అని అంటున్నారు అనమాట. వాళ్ళు 2 సంవత్సరాల నుంచి మాకు ఇవ్వాల్సిన ఫీజు బకాయిలు ఉన్నాయండి. సాధారణంగా ఫీజు ఎప్పుడు కూడా మాకు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ లోనే కలెక్ట్ అవుతుంది. అంతవరకు ఇస్తామని అంటారు. ఆ విధంగా 2 సంవత్సరాలు ఫీజు అలా బకాయి ఉండిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫీజులు అందులో గవర్నమెంట్ పాలసీ మూలంగా వితౌట్ టీసీ మీరు ఎక్కడైనా జాయిన్ అయిపోవచ్చు అని గవర్నమెంట్ జియో ఇవ్వడం మూలంగా పిల్లలు ఇప్పుడు ఏంటంటే అసలు ఎవరు కూడా ఫీజులు కట్టకుండా వెళ్ళి జాయిన్ అయిపోతున్నారు అనమాట. అది ఇమీడియట్ గా సడలించాలండి. ప్రైవేట్ స్కూల్ యాక్చువల్ గా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఒకవేళ ప్రైవేట్ స్కూల్ అన్ని మానేసాయండి అనుకోండి, గవర్నమెంట్ స్కూల్ అకామిడేట్ చేయలేరండి అంతమంది స్టూడెంట్స్ ని. ఎగ్జాక్ట్లీ. ఇప్పటికే నాడు నేడు ప్రోగ్రామ్ మూలంగా చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు. మీ టీచర్ స్టూడెంట్ రేషియో చూడండి, 1:120, 1:70. ఇప్పుడు ప్రభుత్వం టీచర్లు అందరూ కూడా చెప్తున్నారు మాకు చాలా ప్రజలు అయిపోతుందండి, చాలా అడ్మిషన్లు వచ్చాయండి, చాలా అడ్మిషన్లు వచ్చాయండి అని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది అటు ప్రభుత్వ ప్రైవేట్ సెక్టర్ ని కూడా ప్రోత్సహించాలి కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే ఎంతో మందికి అన్ఎంప్లాయ్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాయండి ప్రైవేట్ స్కూల్లో, వాళ్ళ ద్వారా వాళ్ళు బ్రతుకుతున్నారు. అంతేకాకుండా ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళ ద్వారా మంచి మంచి ర్యాంకులు రావడం, మన రాష్ట్రానికి కూడా మంచి పేరు తెచ్చిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఉదాహరణ మీరు చెప్పుకుంటే అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు జగన్ మరి ప్రైవేట్ స్కూల్లోనే కదండి చదువుతున్నారు. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు కొడుకు ప్రైవేట్ స్కూల్లోనే కదా చదువుతున్నారు. మీరు ఎవరిని చూడండి, ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్లోనే చదువుతున్న వాళ్ళే అనమాట. ఇప్పుడు అటువంటి వాడు పదవుల్లోకి వచ్చి ప్రైవేట్ స్కూల్ వద్దు అనడం అది చాలా అవివేకం అనేది చాలా దురదృష్టకరం. వెంకటరావు గారు మరొక విషయం చెప్పండి చేయాలి సార్. మరొక విషయం వెంకటరావు గారు చెప్పండి, ఈరోజు నిజంగా గత 2 సంవత్సరాలుగా ఎన్నో ఎదురుదెబ్బలు తట్టుకొని ప్రైవేట్ స్కూల్స్ కానివచ్చు, ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన టీచర్స్ కానివచ్చు నించున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరలా మీరు స్కూల్స్ ప్రారంభిస్తే ఎంతమంది ప్రైవేట్ టీచర్స్ సిద్ధంగా ఉన్నారు ఈరోజు స్కూల్స్ కోసం రావడానికి? 1 నెల 2 నెలల తర్వాత మళ్ళీ ఏమైనా మీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ వాళ్ళకి హామీ ఇవ్వగలరా ఖచ్చితంగా మేము స్కూల్స్ రన్ చేస్తామని? సార్ ప్రభుత్వం ఒక చిన్న సడలింపు కానీ ఇస్తే, అదేంటంటే నేను చెప్పాను కదండి టీసీ లేకుండా మీరు ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అయిపోండి అనేది కానీ సడలించి ఇస్తే మా ప్రైవేట్ స్కూల్ ఎగ్జిస్టెన్స్ కి చాలా బాగుంటది సార్. రైట్.
కూడా ఇమిడియట్ గా స్కూల్స్ గానీ పెడితే తప్పకుండా మళ్ళీ మా పిల్లలు మేము తీసుకోగలమండి. అయితే ప్రభుత్వం ఇందాక చెప్పాను కదండి ప్రైవేట్ స్కూల్స్ కూడా ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది అని మా అందరి అభిప్రాయం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెంకటరావు గారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కిట్టు గారు. రెడ్డి, దీనికి సంబంధించి ఇదే అంశంపై ఈ డిబేట్ లో మనతో పాల్గొంటున్నారు పెందుత్ నుంచి తారక్. మనకి ఫోన్ లైన్ అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం తారక్ శ్రీ చైతన్య పాఠశాలకి ప్రిన్సిపల్ గా క్యాంపస్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు పెందుత్ కి సంబంధించి. నమస్తే తారక్ గారు. సార్ చెప్పండి, ఆగస్టు 16 నుంచి ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కూడా ఓపెన్ చేయమని చెప్తుంది. మీ ప్రైవేట్ పాఠశాలలు ఎన్నివరకు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయి? సార్ గుడ్ ఈవినింగ్, నా పేరు తారకేశ్వర పరవస్తు, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ పెందుర్తి బ్రాంచ్ ప్రిన్సిపల్ అండి నేను. ఓకే, ఈ నిర్ణయాన్ని అయితే మనం స్వాగతించవచ్చండి. ఎందుకంటే 2020 March 19 నుండి ఏదైతే ఆఫ్లైన్ క్లాసెస్ బంద్ అయిందో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఫిజికల్ గా గానీ ఇటు మెంటల్ యాక్టివిటీస్ గానీ కొద్దిగా పిల్లడి వరకు అయితే కొరవడింది. ఎగ్జాక్ట్లీ. సో మనకు ఒక ప్రోగ్రెస్ ఉంది, ఐడిల్ మైండ్ ఈజ్ డెవిల్ వర్క్ షాప్ అన్నట్టు. సో 2020 March 19 ముందు మనం ఏం చెప్పామంటే, ఐ టోల్డ్ సో మెనీ టైమ్స్ ఇన్ ఓపెన్ మీటింగ్స్, డోంట్ టచ్ ద మొబైల్, డోంట్ ఎడిక్ట్ విత్ ద మొబైల్ అండ్ బట్ అదే టీచర్స్ మీ రోజు ఆన్లైన్ క్లాసెస్ కి కంపల్సరీ అటెండ్ అవ్వండి, క్లాసులు వినండి అని చెప్తున్నాం. సో సమ్ వాట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ద కిడ్స్ ఫ్రమ్ చైల్డ్ ఏజ్ లోని మొబైల్ కి ఎక్కువ ఆన్లైన్ క్లాసెస్ అనేది కరెక్ట్ కాదు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే తీసుకున్న నిర్ణయం అనేది కంపల్సరీగా మా పాఠశాల అందరం కూడా స్వాగతిస్తున్నాం. అవి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంతకు ముందు ఏదైతే లాస్ట్ ఇయర్ మనం 2021 అకాడమిక్ ఇయర్ లో ఆల్టర్నేట్ డేస్ లో గానీ హాఫ్ డేస్ లో గానీ క్లాసులు కండక్ట్ చేసుకున్నామో, లిమిటెడ్ మెంబర్స్ లో క్లాసులు పెట్టుకుని స్టూడెంట్స్ ని ఆ విధంగా ఇయర్ కూడా కండక్ట్ చేయగలిగితే ఇట్ ఇస్ వెల్ అండ్ గుడ్. నోట్ వన్ క్వశ్చన్ తారక్ గారు, వన్ క్వశ్చన్. ఈ రోజు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు కూడా పాటిస్తామని చెప్తున్నారు కార్పొరేట్ పాఠశాలగా మీరు, ఈ సమయంలో ఇటు తల్లిదండ్రులు కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది, థర్డ్ వేవ్ అనగానే పిల్లలకే అని కూడా ఈ WHO కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇస్తా ఉన్నారు? టీచర్స్ కానివచ్చు, స్టూడెంట్స్ కానివచ్చు, వాళ్ళ సంరక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటారు? శానిటైజేషన్ కావచ్చు, ఈ ప్రైవేట్ పాఠశాల ఇవన్నీ కూడా సాధ్యం అంటారా? 100% మనకు ఉండేది లిమిటెడ్ గా. ఫర్ ఎగ్జాంపుల్ మన క్యాంపస్ లో 1000 మెంబర్స్ ఉన్నారు అనుకోండి సార్, మన 1000 మెంబర్స్ అంటే ప్రైమరీ ఒక 400, హై స్కూల్ ఒక 600 ఉంటారు. బట్ మనం ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు అన్ని క్లాసెస్ ఒకేసారి స్టార్ట్ చేస్తామని అయితే ఏమైతే మనకు లేదు. మన ప్లానింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్స్ దే ఆర్ కమింగ్ బై మండే, ద ఈవెన్ నెంబర్ క్లాసెస్ దే విల్ కమ్స్ ఆన్ ట్యూస్డే. సో లైక్ దట్ వీఆర్ గోయింగ్ టు ప్లాన్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఇన్ దట్ ఈవెన్ నెంబర్ ఆల్సో సమ్ 50% వీఆర్ ప్లానింగ్ ఫర్ మార్నింగ్ సెషన్ అండ్ సెకండ్ వన్ ఇస్ ప్లానింగ్ ఫర్ ఆఫ్టర్నూన్ సెషన్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో అలా అనుకుంటే మన క్యాంపస్ లో హార్డ్లీ వీ హావ్ ఓన్లీ 200 to 250 హార్డ్లీ. సో వీ హావ్ ప్లెంటీ ఆఫ్ రూమ్స్, నియర్లీ 40 రూమ్స్ ఆర్ దేర్. ఓకే, సో 40 రూమ్స్ మీన్స్ నియర్లీ 15 to 20 బెంచెస్ ఆర్ దేర్. సో ఈజీలీ వీ కెన్ అకామిడేట్ ఇట్ ఫర్ ఈచ్ బెంచ్ వన్ స్టేజ్ లో ఉండి. ఓకే, అండ్ మోర్ ఓవర్ దర్ ఇస్ నో కామన్ బ్రేక్ అట్ ఆల్ ఫర్ ఎనీబడి. రైట్. తారక్ గారు, వన్ మోర్ క్వశ్చన్. గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా పూర్తిగా స్పాయిల్ అయిన పరిస్థితి ఉంది. ఈ సమయంలో టీచర్స్ ఎవరైతే పాఠశాలలో పనిచేస్తున్నారో వాళ్ళకి వేరే జీవనాధారం ఉండదు. పాఠశాలలు పనిచేసినా, పాఠశాలలు మూసేసినా వాళ్ళు ఇచ్చే జీతాల మీద టీచర్స్ ఆధారపడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కార్పొరేట్లో కూడా ఒక సిస్టమ్ పెట్టారు, నో వర్క్ నో పే అని. మరి గత 2 సంవత్సరాలుగా ఎవరికి కూడా టీచర్స్కి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు. చిన్న పాఠశాల కావచ్చు, ఈవెన్ పెద్ద శ్రీ చైతన్య కానివచ్చు, నారాయణ కానివచ్చు, భాస్యం కానివచ్చు. ఆ సమయంలో మిమ్మల్ని నమ్ముకొని గత కొన్నేళ్ళుగా తమ శ్రమని మీకు పెట్టుబడిగా పెట్టిన ప్రైవేటు టీచర్ల పరిస్థితి ఏంటి? మరి ఈ సమయంలో మీ యాజమాన్యాలు ఆదుకోకపోతే టీచర్లు ఎక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? 100% నేనైతే మీ పాయింట్ కి ఏమనుకోవద్దు, అగ్రి అవ్వట్లేదు. ఎందుకంటే మనకుండే స్ట్రెంగ్త్ లోనే టోటల్ స్టాఫ్ మెంబర్స్ మాక్సిమం దే ఆర్ స్టేయింగ్ అలాంగ్ విత్ us. ద ప్రాసెస్ ఈస్ దోస్ ఆర్ నాట్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కండిషన్ ఇస్ నాట్ గుడ్, ఫర్ ఎగ్జాంపుల్ దే వాంట్ టు గో ఫర్ దట్ ESI లీవ్. ఓకే, దోస్ ఫ్యాకల్టీస్ ఆర్ దేర్ విత్ us, దే ఆర్ యూజింగ్ దట్ ESI మెడికల్ లీవ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 months, 4 months, 5 months or 6 months. ఓకే, బట్ మాక్సిమం ఫర్ ఎగ్జాంపుల్ వీ హావ్ నియర్లీ 52 మెంబర్స్, సో ఇన్ దట్ వెరీ ఫ్యూ 4 or 5 మెంబర్స్ ఓన్లీ టేకింగ్ దట్ లీవ్ బేస్డ్ ఆన్ దేర్ హెల్త్ కండిషన్. ఓకే, రెస్ట్ ఆఫ్ ఆల్ దేర్ విత్ అలాంగ్ విత్ us. వాళ్ళందరికి సాలరీస్ ఇస్తున్నారండి 2 years నుంచి? 100%, వై నాట్ సార్? పూర్తిగా ఇస్తున్నారా, సగం ఇస్తున్నారా? మాక్సిమం
depends on their maximum. From last couple of years, we are giving that maximum salary. Okay. That nothing. Maximum you are giving that. సార్ మరొక మరొక విషయం చెప్పండి, కార్పొరేట్ సెక్టర్ సంబంధించి పేరెంట్స్ని కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెడుతున్నారని, కొన్ని ఫోన్ కాల్స్ కూడా లీక్ అయిన పరిస్థితి ఉంది, చాలా ఛానల్స్లో కూడా వార్తా కథనాలు వచ్చిన పరిస్థితి ఉంది. ఆన్లైన్ క్లాసులకు రావాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ చెప్పాలంటే ఖచ్చితంగా ఫీజు మొత్తం క్లియర్ చేస్తేనే ఆన్లైన్ క్లాసులకు ఎరో చేస్తామని చెప్తున్నారని కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. దానిపై మీ స్పందన? 100% అదైతే కరెక్ట్ కాదు సార్. మనం ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కి వచ్చే వాళ్ళు ఫీజులు కట్టాలి లేకపోతే మీకు లింక్స్ ఇవ్వమనేది లేదు. ఎందుకంటే వీఆర్ ఇట్ ఈస్ ద ఓపెన్ పాస్వర్డ్ టు ఎవ్రీబడి, వీఆర్ గివింగ్ దట్ 100%. బట్ దోస్ ఆర్ లాగింగ్ విత్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ 3 ఇయర్స్. వీఆర్ రిక్వెస్టింగ్ ద పేరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ 1920 సమ్ పెండింగ్ ఇస్ దేర్, బట్ వీఆర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 21 and 22. వీఆర్ ఆస్కింగ్ ద పేరెంట్స్ టు రిక్వెస్ట్ మానర్ కమిట్ మీట్ విత్ టువర్డ్స్ గివ్ ద సమ్ కమిట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 1920 దిస్ మచ్ పెండింగ్ ఇస్ దేర్, జస్ట్ గివ్ ద కమిట్మెంట్. దిస్ ఇస్ ఓన్లీ కమిట్మెంట్. బట్ యూ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ లింక్ విత్ దట్ ఆన్లైన్ క్లాసెస్. సార్ మరొక విషయం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం విద్యాశాఖలో కూడా అనేక సంస్కరణలు కూడా తీసుకొస్తుంది నాడు నేడు అనే ప్రోగ్రామ్తో. కార్పొరేట్ సెక్టర్కి తలదన్నే విధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాల కూడా తయారైన పరిస్థితి ఉంది. 2 సంవత్సరాల నుంచి కూడా విద్యారంగం అతలకొతలమైన పరిస్థితిలో, టీసీలు లేకపోయినా పర్వాలేదు పిల్లలు నచ్చిన స్కూల్లో జాయిన్ అవ్వచ్చు అంటున్నారు, అమ్మఒడి కూడా పెట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనివల్ల టీసీలకు లేకుండా ప్రైవేట్ స్కూల్ నుంచి చాలామంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు కూడా వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ సెక్టర్కి ఇది గట్టి దెబ్బ అనుకోవచ్చా? ఆల్వేస్ వి వాంట్ టు టఫ్ కాంపిటీషన్ అమంగ్ ఎనీబడి. Okay. We don't want to make it, we are the boss of the education. Yes. We want to make it, give it tough competition. Oh. Whether the qualified teachers are there in government sector, make it give the challenges. So let me do that equal healthy competitions between corporate sector and government sector. What is there in that? Evaru kashtapadtaro, evaru pillalu baga reach chestuntaro, we will get it. Ante gani, there is no, not at all force. Meer vachi maa daggara chadavandi ani evarini mem force cheyaledu. ఎవరైతే ఎక్కడ వేర్ దే ఆర్ గెటింగ్ ద గుడ్ నాలెడ్జ్, దే కెన్ గో టు దేర్. దట్స్ వాట్. ఇప్పుడు ఈ నాడు నేడు ప్రోగ్రామ్ లో గానీ మంచి టఫ్ కాంపిటీషన్ గవర్నమెంట్ సెక్టర్ ఇవ్వగలిగితే 100% మేము కూడా దానికి తగ్గట్టు వీ విల్ గో ఫర్ ద బెటర్ వే. అంటే అడ్మిషన్ సంబంధించి కార్పొరేట్ సెక్టర్ లో ఉన్న పెద్ద పెద్ద స్కూల్స్ ఏమి కూడా టీచర్స్ అడ్మిషన్స్ కోసం తిప్పట్లేదు అంటారా? గ్రామాల్లో కానివచ్చు, టౌన్స్ లో కానివచ్చు. 100% we are not doing like that sir. చాలా జరుగుతూ ఉన్నాయి కదా సార్, శ్రీ చైతన్య కానివచ్చు, నారాయణ కానివచ్చు, చాలా స్కూల్స్ వెళ్తా ఉన్న పరిస్థితి ఉంది, టీచర్లు స్వయంగా అడ్మిషన్స్ కోసం వెళ్తున్న పరిస్థితి ఉంది. 100% we are very friendly administrator sir. లైక్ ఆర్ GM సార్ అండ్ AGM సార్, వి ఆర్ ఐ సార్, ఓకే, ఎవ్రీబడి వి ఆర్ వెరీ ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేటర్స్. వి ఆర్ నో నెవర్ విల్ గివ్ ద ఎనీ ప్రెజర్ టు ఎనీ ఎంప్లాయ్. ఓకే. అయితే మీరు సిద్ధంగా ఉన్నారు, ప్రభుత్వం ఏం ఆదేశాలు జారీ చేసినా కూడా ఆ పిల్లల సంరక్షణ కోసం మీరు సిద్ధంగా ఉన్నారు? 100% సార్, చాలా స్వాగతిస్తున్నాం. గవర్నమెంట్ తీసుకునే నిర్ణయానికి అయితే మేము కట్టుబడి ఉంటాం. మా నా బెస్ట్ సజెషన్ అయితే, ఇఫ్ యూ గో ఫర్ ద టాప్ లైన్ క్లాసెస్, ఇఫ్ యూ కెన్ టేక్ ద ప్రికాషన్స్, 100% ఇస్ బెటర్ సార్. ఎట్ ఏ టైం క్లాస్ రూమ్స్ నుంచి టీచింగ్, అదే విధంగా ఆన్లైన్ కూడా మీరు పెడతారా లేదంటే ఓన్లీ స్కూల్స్ ద్వారానే టీచింగ్ చెప్తారా? నో నో సార్, వి విల్ గో ఫర్ దట్ బోత్ బ్యాలెన్స్ ఎట్ ఏ టైం, బికాస్ వి డోంట్ వాంట్ మేక్ ఇట్ ప్రెజర్ టు ద పేరెంట్స్ కంపల్సరీ ఆఫ్లైన్ రండి అని చెప్పి ప్రెజర్ అయితే ఇవ్వము. అకార్డింగ్ టు మన జగన్ గారు జూన్ 12th నుండి ఏదైతే మన క్లాసెస్ స్టార్ట్ చేశారు ఆఫ్లైన్ క్లాసెస్ అనేది, అది మేము కూడా ఆఫ్లైన్ క్లాసెస్ కంటిన్యూ చేస్తాము, ఆన్లైన్ క్లాసెస్ కూడా జరుగుతుంది. బట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వీ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ ప్రెజర్ టు ద పేరెంట్ టు కమ్ కంపల్సరీ టు ద ఆఫ్లైన్ క్లాసెస్. అలా అయితే స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మనకు కూడా ఇబ్బంది. సార్ మరొక విషయం, పేరెంట్స్ నుంచి ఏదైనా లెటర్స్ తీసుకుంటున్నారా? అంటే మా ఇష్టపూర్వకంగానే పిల్లలు పంపిస్తున్నాం, తర్వాత వాళ్ళకి ఏం జరిగినా కూడా ఇటు స్కూల్ మేనేజ్మెంట్కి ఎటువంటి సంబంధం లేదనే విధంగా లెటర్స్ ఏమైనా తీసుకుంటున్నారా? As it is from the state government, what is there giving that హామీ పత్రం? Yes, exactly. హామీ పత్రం ఏదైతే ఉందో, హామీ పత్రం ప్రకారమే మన ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ హామీ పత్రం మెంట్ ఏంటంటే, వీఆర్ సెండింగ్ ఆర్ చైల్డ్ ఫ్రమ్ లాస్ట్ 1 month, దర్ ఇస్ నో కోవిడ్ ఎట్ ఆల్ ఫ్రమ్ ఆర్ పేరెంట్స్. దిస్ ఇస్ ద డిక్లరేషన్ వాట్ ఈస్ గివెన్ ఫ్రమ్ ద పేరెంట్. అంటే మా గడిచిన 1 month నుండి మా ఫ్యామిలీలోని ఎవరికి కూడా కోవిడ్ ఎఫెక్ట్ అవ్వలేదు, కోవిడ్ ఎఫెక్ట్ అయినప్పుడు మేము బయటపడ్డాము, సో ప్రెసెంట్ మా చైల్డ్ చాలా హెల్దీగా ఉన్నాడు, మేము స్కూల్ కి పంపిస్తున్నాం. దిస్ ఈస్ ద థింగ్. ఆ హామీ పత్రం తీసుకొని మన గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏదో హామీ పత్రం ఉందో దాన్ని మనం తీసుకొని పిల్లల్ని అలౌ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, గుడ్ డే. రైట్, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు పీటీఎల్యు ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ గారు. ఆయన అడిగి అసలు ఎంతమంది టీచర్స్ సిద్ధంగా ఉన్నారు మరలా ప్రైవేట్ టీచర్లు
అందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే అవకాశం ఉందా? గడిచిన 2 సంవత్సరాలు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇటు ప్రభుత్వం కానీ అటు ప్రైవేట్ పాఠశాల యజమానం కానీ ఎంతవరకు వాళ్ళని ఆదుకుంది? ఎంతమంది టీచర్స్ కూలీలుగా మారారు? అసలు ఎంతమంది టీచర్స్ ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అంబేద్కర్ గారు. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ నుంచి అభినందనలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ అనే ఒక యూనియన్ స్టార్ట్ చేసి ఎంతోమంది టీచర్స్ని కానీ లెక్చరర్స్ని కానీ మీ యూనియన్ నుంచి ఆదుకున్నారు. వారి గొంతుగా ఇటు ప్రభుత్వాన్ని అలాగే ప్రైవేట్ స్కూల్స్ని కూడా మీరు గట్టిగా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 16 నుంచి ప్రభుత్వం పాఠశాలలు కూడా ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉంది, ఇటు ప్రైవేట్ స్కూల్స్ కూడా ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నాయి, థర్డ్ వేవ్ కూడా సిద్ధంగా ఉంది పంజాబ్ వేసడానికి. ఈ సమయంలో మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు ప్రైవేట్ టీచర్లు అందరూ కూడా? నాకు తెలిసి ఇంకా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేయడానికి టీచర్లు లెక్చరర్స్ ఎవరు ముందుకు రాని పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నిజంగా మరి పీజీలు డిగ్రీలు బీఈడీలు చేసి గౌరవప్రదమైనటువంటి టీచర్లు లెక్చరర్స్ లాగా పనిచేస్తూ గౌరవంగా బతికిన వ్యక్తుల్ని మరి కరోనా లాక్డౌన్ టైం స్టార్ట్ అయిన 1.5 మంత్ నుంచి బిచ్చగాళ్ళని చేసేసింది ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ యాజమాన్యాలు కానీ బిచ్చగాళ్ళ కింద ద్వారా ఘోరంగా తయారయ్యింది. నిజంగా ప్రస్తుత ప్రభుత్వం అన్ని రకాల వర్గాలను ఆదుకుంటున్నారు, కానీ అరే ప్రైవేట్ విద్యా సంస్థలు నడుస్తున్నాయి ఆ విషయం మనందరూ తెలుసు. అందులో దాదాపు సుమారుగా 400,000 మంది ప్రైవేట్ టీచర్లకి పనిచేస్తున్నారు. అసలు మామూలు పరిస్థితుల్లోనే వాళ్ళకి జీతాలు సరిగ్గా ఎవరు యాజమాన్యాలు? అలాంటప్పుడు కరోనా లాక్డౌన్ టైంలో స్కూల్స్ క్లోజ్ అయ్యాయి, మరి వీళ్ళకి జీతాలు ఇవ్వట్లేదని మేము అనేక సార్లు మరి సీఎం గారికి లెటర్స్ రాశాము, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి రాశాము, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారికి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారికి, డిగ్రీ కమిషనర్ గారికి, అదేవిధంగా విద్యాశాఖ అధికారి అందరికి మేము అన్ని జిల్లాల డీఓలకి ఒక్కొక్కరికి 10-15 సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం, అనేక నేతల కార్యక్రమం చేశాం. మళ్ళీ మొన్న రీసెంట్ గా మేము 100,000 సీఎం గారికి 100,000 ఉత్తరాల కార్యక్రమం రాశాం. మరి ఈ మా పరిస్థితుల్ని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడం వల్ల మాకు టీవీలో మా న్యూస్ వచ్చింది, టీవీ నైన్ లో చెప్పారు, యూట్యూబ్ లో చెప్పారు, అన్ని రకాల పేపర్లు వచ్చింది. అంటే ఇవన్నీ ద్వారా ప్రభుత్వాలు తెలియదండి, అధికారులు తెలియదా? నిజంగా పరిపాలన అంటే ఏదో ప్రజలకి ఏదో చేసేది కాదు. నిజంగా ఈ రోజు ఉపాధ్యాయుడికి ఈ స్థాయిలో నష్టం దారుణం జరుగుతున్న పట్టించుకోవట్లేదంటే మరి పరిపాలన ఎంత దారుణంగా జరుగుతుందో చూడాలి. ముఖ్యంగా విద్యా వ్యవస్థలు ఎంత దుర్మార్గం నడుస్తుందనేది మా బతుకులు ఈ 1.5 ఇయర్ లో రోడ్డు పడిన విధానాన్ని పరిశీలిస్తే అర్థమవుద్ది. కాబట్టి నాకు తెలిసి నేను ఒక ప్రైవేటు లెక్చరర్ గా దాదాపు 15 సంవత్సరాలు పనిచేస్తున్నా, అలాగే నాలా చేస్తాను. ఇంకా మన ఎట్టి బస్సులు ప్రైవేట్ స్కూల్స్ కాలేజ్ అసలు ఉద్యోగాలు మారేయడం బెస్ట్. దానికన్నా వెళ్ళిపోయి ఏ టాపీ పనులు పెయింటింగ్ పనులు కూరగాయలు అమ్ముకోవడం మంచిదని ఇప్పుడు ఆల్రెడీ అందరూ ఆ పనులు సెటిల్ అయిపోయి వాళ్ళ పనులు చేసుకుంటారు. అంబేద్కర్ గారు, ఇక్కడ ఒక విషయం. అంబేద్కర్ గారు, ఇంతకుముందు డిబేట్లో పాల్గొన్న కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతులు కానివచ్చు, ప్రైవేట్ విద్యా సంస్థల ప్రిన్సిపాల్ కానివచ్చు, వారు ఒకటే చెప్తా ఉన్నారు, గడిచిన 2 ఏళ్ళుగా కూడా లాక్డౌన్ నేపథ్యంలో 1 రూపాయి కూడా ఫీజులు రాని పరిస్థితి, మేము ఇక్కడ అద్దెలే కట్టమంటారా, లేదంటే బస్సులు ఈఎంఐలే కట్టమంటారా, టీచర్కి జీతాలు ఇవ్వమంటారా అని అడుగుతున్నారు. వాళ్ళు ఏ విధంగా చూడొచ్చు మరి? వాస్తవంగా నిజంగానే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉన్న తర్వాత ఖచ్చితంగా అసలు రెన్యువల్ పోస్టులు ఉంటే, అంటే రెన్యువల్ పోస్ట్ అంటే తనకి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఉన్నంత కాలం ఖచ్చితంగా స్కూల్స్ నడిచినా నడవకపోయినా శాలరీస్ ఇవ్వాలని చట్టం చెప్పేది. ఎవరైన పక్షంలో రికగ్నేషన్ యాడ్వర్ చేశారు గవర్నమెంట్ కి, కానీ అందరు రికగ్నేషన్ కోర్సు లోనే ఉన్నారు. పోనీ నిజంగానే లాక్డౌన్ స్టార్ట్ అయిన 2-3-4-5 నెలల వరకైనా టీచర్లు జీతాలు ఇవ్వాలి. పోనీ ఇచ్చారా? లాక్డౌన్ స్టార్ట్ అయిన నెక్స్ట్ మంత్ నుంచి జీతాలు కొట్టారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు 1.5 ఇయర్ నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడవట్లేదు కాబట్టి ఇంకా మేనేజ్మెంట్ మనం ఏమన్నారు మనం ఎవరికి అర్హత లేదు. వాళ్ళు మామూలు బాగా కార్పొరేట్ సెక్టర్ సంబంధించిన వ్యక్తులు ఆలో ఇవ్వట్లేదు. చిన్న చిన్న స్కూల్స్ కాలేజీ పెట్టిన వాళ్ళు మరి 1.5 ఇయర్ నుంచి సరిగ్గా నడవనప్పుడు వాళ్ళు మరి అద్దెలు కట్టుకోలేక వాళ్ళు సఫర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళని ఇంకా మనం ప్రెజర్ చేయడానికి అడగడానికి మనకి ఎవరో మన తప్పదు. సో ఎలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దిగి రావాలి? దిగొచ్చి అరే సమాజానికి దాదాపు 70% ఎడ్యుకేషన్ అందిస్తుందని ప్రైవేట్ సెక్టర్, ప్రైవేట్ టెన్త్ వరకు 50% ప్రైవేట్ లోనే చదువుతున్నారు, ఇంటర్మీడియట్ 80% ప్రైవేట్ లో చదువుతున్నారు, డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ 100% ప్రైవేట్ లో ఉంది ఇప్పుడు. అరే ప్రైవేట్ సెక్టర్ నిజంగా ఎంత సేవ చేస్తుంది? మరి 1.5 ఇయర్ నుంచి స్కూల్స్ కాలేజీ మూసేపోతే యాజమాన్యాలు అడిగిపోతున్నారు. అక్కడ లక్షల మంది ప్రైవేట్ టీచర్ వచ్చేసి ఈ రోజు రోడ్డు మీద చదువుతున్నారు. విద్యాశాఖ అధికారులు నిజంగా సిగ్గు లేకుండా ఎలా బతికేస్తున్నారు అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం
అంబేద్కర్ గారు ఒక విషయం, రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక విద్యాశాఖలు అనేక సంస్కరణలు తీసుకొస్తుంది. అమ్మఒడి పేరుతో ప్రతి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రుల ఖాతాలో 15,000, అలాగే నాడు నేరుతో ఇటు ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలకి కార్పొరేట్ పాఠశాలకి కూడా ధీటుగా తయారు చేయడం, మరొకటి కూడా ఒక జీవో పాస్ చేశారు. గత 2 సంవత్సరాల నుంచి విద్యారంగం అంతా కూడా పూర్తిగా కుదేలు అయిపోయిన నేపథ్యంలో టీసీ లేకపోయినా కూడా విద్యార్థి నచ్చిన స్కూల్లో జాయిన్ అవ్వచ్చు అంటున్నారు. ఇది చూసుకుంటే చాలా వరకు కూడా ప్రైవేట్ స్కూళ్ళు మూతపడిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మీరు పీటీఎల్యూ ద్వారా ఈ ప్రభుత్వ చర్యను సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? సార్, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచంలో అన్నం తినే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. మాతో సహా నిజంగా గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలు బాగుపడితే మా బతుకులు ఎంత దారుణంగా ఎందుకు తయారవుతాయి? మేము ఉన్న టైంలోనే ఈ గవర్నమెంట్ విద్యా వ్యవస్థ బలోపేతం ఉంటే మాకు అందరూ ఉద్యోగాలు దొరికాయి, బ్రహ్మాండంగా మేము పనిచేసేవాళ్ళు. కానీ ఒక ఆదర్శవంత నిర్ణయం తీసుకునేటప్పుడు అది ఇంప్లిమెంట్ అవ్వడానికి ఎంతకాలం పడద్దు మనం అంచనా వేయాలి. నెక్స్ట్ ప్రాక్టికల్ గా ఎంత వర్క్ అవుతుందో అంచనా వేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. నిజంగానే ఇప్పుడు ఓకే, గవర్నమెంట్ స్కూల్ ని మనం డెవలప్ చేసేద్దాం, అప్పుడు ప్రైవేట్ స్కూల్ నుంచి అక్కడ అందరూ వచ్చేస్తారు, వచ్చేస్తే ఆ ప్రైవేట్ స్కూల్ కాన్సెప్ట్ ఉండదు, అప్పుడు ప్రైవేట్ టీచర్కి జీతాలు లేవు, అది గొడవలే ఉండవు అని అనుకుంటున్నారు. అదే ఇది ఒకరోజు 1 సంవత్సరం 2 సంవత్సరం జరిగే పని అండి. మరొక విషయం, ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్ మైగ్రేట్ అవ్వాలంటే కనీసం 5-6 సంవత్సరాలు పడుతుంది. మరొక గవర్నమెంట్ మానిటరింగ్ చేయాలిగా. అంబేద్కర్ గారు, మరొక విషయం అంబేద్కర్ గారు, పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లకి అండగా నిలిచిన పరిస్థితి ఉంది. బియ్యం కానివచ్చు, నెలకు 2,000 రూపాయలు కానివచ్చు ఇస్తున్న పరిస్థితి ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని మీరేమైనా విన్నపాలు ఏమైనా ఇచ్చారా ప్రభుత్వానికి, కానీ అధికారులు కానీ? సార్, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు ఉన్నప్పుడు మేము అన్ని జిల్లాల్లో డజన్ సార్లు పైనే కలిసాం. కలిసినప్పుడు మా సమస్యలను అర్థం చేసుకుని నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ప్రైవేట్ టీచర్ల యొక్క స్థితిగతులు మారుస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి మరీ హామీ ఇచ్చారు. దానికి మేము లోటస్ పాయింట్ కు వెళ్లి సార్కి కలిసి ఆయనకి కృతజ్ఞతలు చెప్పాం. మీడియాలో వచ్చి దాంతో ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టోలో నవరత్నాలు చూడండి, ప్రైవేట్ టీచర్ స్థితిగతులు మారుతూ ఉంటుంది, అందరూ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చుకోవడం చేయలేదు. ఏం కావాలి ఇప్పుడు మీరు చేస్తున్న ప్రధానమైన డిమాండ్ ఏంటి? అసలు ప్రైవేట్ టీచర్ చెప్పండి. మా సర్వీస్ ని గుర్తించాలి ప్రభుత్వం. ఓకే, నిజంగా మేము మాకు మా సమస్యలు పరిష్కరించడానికి గవర్నమెంట్ కి ఒక రూపాయి ఖర్చు ఉండదు. చేయాల్సిందల్లా మేనేజ్మెంట్ నుంచి మాకు రావాల్సింది చేయడం. అయితే ఇప్పుడు మేనేజ్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. టీచర్ని కాపాడుకోకపోతే రేపొద్దున స్కూల్స్ కాలేజీలు ఎవరో పాఠం చెప్తాడు. ఒక పెద్ద సంక్షోభం రాబోతుంది, అది అర్థం అవ్వట్లేదు. ఒకవేళ వచ్చినా ఈ రోజుకే ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలో అన్క్వాలిఫైడ్ చాలా మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా రేపు స్కూల్లో కాలేజ్ రాని పరిస్థితి. అంటే ఒక సంక్షోభం రాబోతుంది. ప్రభుత్వం ఇప్పుడు కనుక కళ్ళు తెరిచి ఒక టీచర్ రక్షించుకున్నాం అనుకుని ప్రజలకు కనీసం స్కూల్స్ కాలేజీలు మళ్ళీ ప్రాపర్ గా తెరిచేంత వరకు ఏ ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ కి ఒక 5,000 నెల రూపాయలు ఇస్తేమవుద్ది, ఒక నిత్యావసర తరుపులు ఇస్తేమవుద్దండి. పైగా వాళ్ళందరూ కూడా పక్కనున్న పల్లెల నుంచి పక్కనున్న టౌన్లకు వచ్చి అక్కడ ఇళ్ల దుల్లు తీసుకుని అన్ని బాడుగులు కట్టుకుంటా బతకలేక కట్టలేక మింగలేక కష్టన్నారు. తెలిసే దాదాపు ఈ లాక్డౌన్ టైంలో 10 మంది సూసైడ్ చేసి చచ్చిపోయారండి. అవును అవును, చాలా బాధాకరం కూడా. కాదు, టీచర్ చచ్చిపోవడం అంటండి, టీచర్ కూడి పని చేయడం అంటండి. అంబేద్కర్ ఈ రోజున పెయింటింగ్ వెళ్తున్నాడంటే కావాలి సమాజం, సిగ్గుతో కావాలి సమాజం. అంబేద్కర్ గారు, మరొక ప్రశ్న. మొదటి వేవ్ చూసాం, రెండో వేవ్ చూసాం, ఎన్నో లక్షల మరణాలు కూడా సంభవించిన పరిస్థితి ఉంది, ఎంతో మంది జీవితాలు కూడా అతలాకొతలు అయిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు థర్డ్ వేవ్ అంటున్నారు, థర్డ్ వేవ్ పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందని WHO కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 16 నుంచి విద్యాలయాలు మళ్ళీ మొదలైతే ఎంతమంది తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు పిల్లల పాఠశాల పంపించడానికి? ఎన్ని పాఠశాలలు సిద్ధంగా ఉన్నాయి పిల్లల సంరక్షణ చర్యలు తీసుకోవడానికి? కనీసం 20% కూడా పిల్లలు అటెండ్ అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ 20 నుంచి 30% వచ్చేసరికి మళ్ళీ లాక్డౌన్ వచ్చింది. అవును, పైగా థర్డ్ వేవ్ లో పిల్లలకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్న భయంకర రూమర్స్ జరుగుతున్నాయి, ఎంతవరకు వరకు తెలియదు. అవును, సో పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇంకెలా పంపిస్తారు పిల్లల్ని? రైట్. అంటే ఇప్పుడు ఏమంటారు, అంటే ఆన్లైన్ క్లాసులు కొనసాగించాలంటారా ప్రభుత్వం? 16 నుంచి తీయడం అనేది అవివేకమైన చర్య అంటారా? అవివేకం నేను అన్న గానీ ప్రజల్లో భయం ఉందా లేదా? ఉంది. పిల్లలని మీడియా సోషల్ మీడియాలో కొడుతున్నారా లేదా? అవును. ఇలాంటి పేరెంట్స్ పంపించడానికి సిద్ధంగా ఉంటారా? అవును. కాబట్టి ఇప్పుడు కూడా పేరెంట్స్ కూడా ఒక వ్యక్తి వచ్చింది, ఎందుకంటే ఇంతకాలం స్కూల్స్ కాలేజ్ లేకపోతే వీళ్ళు కూడా ఒక భయం, ఒక ఆందోళన, ఏంటి మా పిల్లలు చదువులేదు ఆందోళన ఉన్నారు. అవును. కాబట్టి దీనికి యుద్ధ ప్రాతిపదిన భయంకర చర్యలు చేయాలి. కానీ మన రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విద్యాశాఖ మంత్రి గారికి అక్కడ తీరికెళ్ళినట్టు ఉంది, దీని గురించి ఏం చేస్తారంటే
ఆ భగవంతుడు తెలియాలి. సార్, గడిచిన 2 సంవత్సరాల్లో ప్రైవేట్ టీచర్కి కూడా అనేక ఎదురు దెబ్బలు తగిలిన పరిస్థితి ఉంది, ఎన్నో సంక్షోభాలు కూడా వాళ్ళు అధిగమించిన పరిస్థితి ఉంది, కూరగాయలు అమ్ముకుంటున్నారు, ఉపాధి కూలీలుగా మారుతూ ఉన్నారు, ఎంఏ బీఈడి చదివి తమ ఆత్మాభిమానం చంపుకొని కూడా ఏ పాఠశాల దగ్గర అయితే పనిచేస్తారు అదే పాఠశాల ముందు ఈరోజు టీ కొట్టు పెట్టుకుంటున్నారు, టిఫిన్ కొట్లు పెట్టుకుంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజంగా వాళ్ళ జీవితాల్లో మార్పులు రావాలంటే అసలు ఏం చేయాలంటారు? ఇటు ప్రభుత్వం కానీ ప్రభుత్వం తక్షణం ఏం చేయాలంటారు? ఏం చేస్తే వీళ్ళు బతుకులు మారే అవకాశం ఉంది? ఒక టీచరు 5,000 రూపాయలు జాయిన్ అయ్యి తన సర్వీస్ మొత్తం కూడా 10-20-30,000 వరకు వస్తాడు. అవును. కానీ ఈ లోపల తన చదువుకున్న పైకి వెళ్ళిన స్టూడెంట్స్ ఎంతో గొప్ప పొజిషన్ గెలుస్తారు. అవును. ఎంతగా ఎక్కడికో పని చేస్తూ ఉంటారు. కానీ ఒక టీచర్ అనేవాడు ఎప్పుడు కూడాను తన పేదరికాన్ని తన ఇంట్లో ఉన్న కష్టాన్ని స్టూడెంట్ దగ్గర ఎప్పుడు ఏకరు కట్టడం అది ఒక ఆత్మగౌరవం. నా స్టూడెంట్ దగ్గర నా దగ్గర డబ్బు లేకపోయినా సార్, నేను నా కింద తిండి లేకపోయినా సార్, గర్వంగా ఉండాలి. ఎందుకంటే నా స్టూడెంట్ దగ్గర ఒక గురువు తన డెవలప్మెంట్ ఒక పర్సనల్ డెవలప్ అలాగుంటేనే క్లాస్ రూమ్ లో పిల్లలు అమ్మా కంట్రోల్ లో ఉంటారు, మీరు చెప్పేది ఉంటారు, నా గురువు నా అమ్మ చాలా గొప్ప ఫీలింగ్ వాళ్ళు కలిగిస్తేనే నేను చెప్పే పాట ఉంటాను. అలాంటి గొప్పగా బతకాలని మమ్మల్ని అదే స్టూడెంట్స్ రోడ్ల మీద తిరుగుతున్న బెక్కగా చేసింది ప్రభుత్వం. అదే స్టూడెంట్ ఎందుకు నేను పెయింటింగ్ వెళ్తుంటే నవ్వుతున్నారు నన్ను, అదే స్టూడెంట్ రోడ్ మీద తిరుగుతున్న కూరగాయలు అమ్ముతుంటే నా స్టూడెంట్స్ వాళ్ళు చూసి పళ్ళు నవ్వుతున్నారు. ఖచ్చితంగా ఈరోజు మీడియా ఛానల్స్ అన్ని కూడా ప్రైవేట్ టీచర్స్ పక్షాన పోరాటం చేస్తాం, మీ గొంతుగ్గా ఈరోజు మీడియా ఛానల్స్ అన్నీ కూడా నిలుస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మీరు పడుతున్న ప్రతి ఇబ్బందిని కూడా ప్రభుత్వ దృష్టికి ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అంబేద్కర్ గారు. రైట్, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అనిల్ లైన్ లో ఉన్నారు. అనిల్, వెరీ గుడ్ ఈవినింగ్. అనిల్, వెరీ గుడ్ ఈవినింగ్. అనిల్, చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? 16 నుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది, అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కూడా ఓపెన్ చేయాలని. నాడు నేడు పనులకి కూడా మొదటి విడత కూడా ప్రజలకు అంకితం చేస్తామని చెప్తున్నారు. ఈ సమయంలో థర్డ్ వేవ్ కూడా వస్తుంది, పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది అని కూడా WHO కూడా క్లియర్గా చెప్పిన పరిస్థితి ఉంది. ఏ విధంగా చూడొచ్చు? ఇదే అంశం కోసం మాట్లాడితే, ఇప్పుడు మీరు నాడు నేడు అన్నారు. నాడు నేడు అనేది నత్తల సాగుతున్న పనులు, ప్రజలకు అంకితం అయితే చేసే ఎట్టి పరిస్థితులు లేదు. నత్తలడిగిన చాలా నత్తలడిగిన సాగుతున్నాయి పనులు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడగానే మారింది. ప్రజెంట్ ఈ కరోనా సిచ్యువేషన్ సెకండ్ వేవ్ చూసాం మనం, థర్డ్ వేవ్ ఇంకా తీవ్రంగా ఉండే ప్రభావం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడాను ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంగానే భావించాలి. అంటే ఇటు విద్యార్థులు కూడా ఒకటే చెప్తున్నారు కదా అనిల్, ఏంటంటే పిల్లలు గత 2 సంవత్సరాలుగా కూడా విద్యకు పూర్తిగా దూరం అయిపోయారు, ఆన్లైన్ క్లాసుల పేరుతో వాళ్ళు ఆ మొబైల్ కూడా పూర్తి ఎడెక్ట్ అయిపోయిన పరిస్థితి ఉంది అని కొంతమంది పేరెంట్స్ వాదిస్తుంటే, కొంతమంది ఇన్ని 2 విద్యా సంవత్సరాలు పోయినా మహా అయితే ఇంకొక విద్యా సంవత్సరం పోతుంది, లేదు తేడా వస్తే అసలు పిల్లల ఆరోగ్యాలు పోతాయి అంటున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు అసలు ఇటు పేరెంట్స్ వాదంతా? ఏ విధంగా మనం ఎక్కువ విద్యా సంవత్సరం అయితే ఇక్కడికి పోలేదు కిట్టు. ఏంటంటే ఎంతవరకు కూడా ఆన్లైన్ క్లాసుల పేరుతో జరుగుతున్న దోపిడీని మాత్రం అరికట్టాల్సి అయితే ఉంటుంది. విద్యా సంవత్సరం పోయింది అంటున్నారు, కానీ ఏదేమైనప్పటికీ కూడా పరీక్షలు వాయిదా పడతా వస్తున్నాయి. ఇది ఒక దుష్పరిణామమే, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇయర్ లో పరీక్షలు అనేది చాలా కీలకమైన ఘట్టం. ఈ పరీక్షలు వాయిదా పడతా వస్తున్నాయి, సెమిస్టర్స్ కూడా అన్ని కూడా ఎక్కడికక్కడికి మిగిలిపోతా ఉన్నాయి. కానీ ఏదేమైనప్పటికీ కూడాను ఆన్లైన్ క్లాసులకి నేను కూడా పూర్తిగా వ్యతిరేకం, ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదే పట్టి పట్టి వచ్చే మార్కులు కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కంపల్సరీ విద్యార్థికి కావాలి. ఆన్లైన్ తరగతుల పేరుతో చాలా వరకు కూడా కార్పొరేట్ కళాశాల కూడా కళాశాల కానివచ్చు, అలాగే పాఠశాల కానివచ్చు, పేరెంట్స్ ని దోపిడీ చేస్తున్న పరిస్థితి ఉంది, చాలా మంది రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉంది, మనం కూడా ఎన్నో వార్తలు కూడా ప్రచారం చేసాం. ఇదే సమయంలో నో వర్క్ నో పే పేరుతో కూడా టీచర్స్ ని కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది, దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఈ సమయంలో ప్రైవేట్ పాఠశాల కూడా అసలు టీచర్స్ ని ఆదుకోవట్లేదు కదా. విషయం కోసం మాట్లాడుతూ నో వర్క్ నో పే అనే విధానంతో ప్రైవేట్ టీచర్లు చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. అవును అవును, ప్రైవేట్ టీచర్లు ముఖ్యంగా ఇబ్బంది పడింది చిన్న తరహా టీచర్లు మాత్రమే. అవునండి, అవును. డిగ్రీ నుంచి బిఈడి క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ లెక్చరర్ క్వాలిఫికేషన్ ఉన్న వరకు ఇబ్బంది పడ్డారు. ఎక్కడ కూడా గవర్నమెంట్ స్టాఫ్ ఎక్కడ కూడా ఇబ్బంది పడిన దాఖలాలు అయితే, టీచర్లు మాత్రం
ఒక రకంగా ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యా సంస్థలు కూడా దోచుకుంటున్నాయి, వారి కష్టాన్ని దోచుకుంటున్నాయి. వర్క్ నో పే కాదు, వర్క్ అని హాలిక్ చేసినా గానీ చాలా వరకు వారికి పే చేసిన దాఖలాలు లేవు ఎక్కడికి కూడా. ఇప్పటికీ కూడా 80% మంది ప్రైవేట్ టీచర్లకు ఆన్లైన్ క్లాసుల జీతాలు పడినట్టుగా లేవు. మరొక విషయం అనిల్, ఇక్కడ మరొక విషయం, ఇదివరకే మీరు కనెక్ట్ అవ్వకముందు నేను డిబేట్లో ఇటు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యంతో మాట్లాడాను, అలాగే కార్పొరేట్ స్కూల్స్ ప్రిన్సిపల్తో మాట్లాడాను, ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ నాయకులతో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఏది కూడా మేము టీచర్లు అయితే మాత్రం ఖచ్చితంగా ఇంకా ప్రైవేట్ స్కూల్స్ వైపు కన్నెత్త కూడా చూడం, ఎందుకంటే మరో 2 నెలలు వస్తాము మళ్ళీ తాడువేవు అంటారు, మళ్ళీ పాఠశాల మూసేస్తారు, ఏదో మేము ఆత్మాభిమానం చంపుకొని కూరగాయలు అమ్ముకుంటున్నాం, టీకోట్లు పెట్టుకుంటున్నాం, ఏదో విధంగా ఏదో బాధపడి మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం అని చెప్తున్నారు. వాళ్ళ వాదన మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకప్పుడు విద్యకు విలువ ఉండేది, ఇప్పుడు వ్యాపారం అయిపోయింది, విద్య మొత్తం వ్యాపారం అయిపోయింది. ప్రైవేట్ టీచర్స్, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం అన్ని కూడా సిండికేట్ గా మారాయి. 6,000 నుంచి 10,000 వరకు కూడా ఒక టీచర్ కి జీతం రావట్లేదు. అదే 40,000 నుంచి 60,000 రూపాయల సాలరీస్ తీసుకునే గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటి వరకు ఎక్కడ ఇబ్బంది పడి దాగలేదు. కానీ డిఎస్సి ఇంకొక విషయం మాట్లాడాలి కిట్టు, చెప్పండి. డిఎస్సి అనేది దాదాపుగా 6 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్క టీచర్ అవుదాం అనుకున్న ప్రతి ఒక్కరి కళలో కూడా ఒక అందని దాశగానే మారింది. అవును, ఇక్కడ ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. అవును, నిరుద్యోగ తీవ్రత ఎంత పెరిగినా గానీ ఇప్పుడు ఒక విద్యార్థి తయారవ్వాలంటే ఒక టీచర్ ఒక దీక్ష పట్టుదల. మొన్న కూడా జగన్ గారు ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని ఎంతో మంది, కొన్ని లక్షల మంది కూడా ఆశగా ఎదురు చూశారు. కేవలం 10,000 పోస్టులతో నిరుద్యోగుల ఆశలపై నీళ్ళు కూడా జల్లిన పరిస్థితి ఉందని. ఇక్కడ జాబ్ క్యాలెండర్ విషయానికి వచ్చే, ఆ జాబ్ క్యాలెండర్ కొంచెం మనం వేరే చర్చలో మాట్లాడాలి, ఎందుకంటే నిరుద్యోగులందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూసినాయి. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ గా మారింది విషయం అందరికి తెలిసిందే. ఇక్కడ ఏంటంటే ఇది చర్చ కాదు, కానీ ఇక్కడ మనం మాట్లాడే విషయం ఏంటంటే డిఎస్సి ఆల్రెడీ 2000 చంద్రబాబు నాయుడు హయాంలో డిఎస్సిగా డిఎస్సిలో క్వాలిఫికేషన్ అయ్యారు, ఇప్పటి వరకు పోస్టింగ్లు తీసుకుని అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. మొన్న రీసెంట్ గా వాళ్ళు కోర్టులో కేసులు గెలిచి మొన్న పోస్టింగ్ తీసుకున్నారు, కానీ వాళ్ళకి టీచింగ్ చేసే అవకాశం లేకుండా పోయింది కోవిడ్ వల్ల. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని అనాలోచిత నిర్ణయాలు ప్రభుత్వం అయితే అనాలోచిత నిర్ణయాలు చాలా తీవ్రంగా తీసుకుంటుంది. ఇంకోటి విద్యా హక్కు చట్టం, ప్రాథమిక విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తుంది ప్రభుత్వం. అవును, జోన్స్ విధానం కూడా విడదీస్తున్న పరిస్థితి ఉంది. ప్రీ ప్రైమరీ అంటున్నారు, ఫౌండేషన్ కోర్స్ అంటున్నారు. అవును, ఎక్కడైతే నిర్బంధ విద్యను ఏకీకృత విద్యను లేకుండా ప్రభుత్వం వారి యొక్క కొన్ని అంశాల్లో వారు తీసుకుంటున్న దుందుడుకు నిర్ణయాల వల్ల విద్యార్థుల జీవితాలు అగోపాతాలకి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే 2009 విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలో తీసుకుని అమలు చేసినట్లయితే ఇటు ప్రైవేట్ స్కూల్స్ ఆటలు కూడా సాగవు. ప్రైవేట్ స్కూల్స్ కూడా ఎక్కడికి కూడా ఫీజులన్నీ కూడా నియంత్రణలో పెట్టాలి, గవర్నమెంట్ నిర్ణయించిన రేట్లకి ఫీజులు తీసుకోవాలి. కానీ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాథమిక విద్యా హక్కు చట్టాన్ని తీవ్రంగా అమలు చేయట్లేదు. కారణం అనిల్, మరొక విషయం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక జీవో జారీ చేసింది, ఎక్కడ చదివినా కూడా ఏజిట్ ప్రైవేట్ స్కూల్ ఆర్ గవర్నమెంట్ స్కూల్ టీసీతో పని లేకుండా విద్యార్థి తనకు నచ్చిన పాఠశాలలో జాయిన్ అవ్వచ్చు అంటున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులందరూ కూడా నాడు నేడుకి అట్రాక్ట్ అవ్వచ్చు లేదా అమ్మఒడి అనుకోవచ్చు, ఎందుకంటే త్వరలో ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు అమ్మఒడి ఆపేస్తామనే సంకేతాలు కూడా వస్తున్నాయి. ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి, ఇక ప్రభుత్వం అయితే జీవో జారీ చేస్తుందో ఆ జీవోని వ్యతిరేకిస్తూ ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం కోర్టుకి వెళ్ళాయి. దీనికి ఎంతవరకు దెబ్బ అంటారు ప్రైవేట్ స్కూల్స్ కి? పెద్ద దెబ్బ అనుకోవచ్చు, యాజమాన్యం కూడా కోర్టుకి వెళ్ళాయి. కానీ ఇక్కడ ప్రాథమిక విద్యా హక్కు చట్టంలోనే టీసీ విషయంలో ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదు, టీసీ విషయంలో ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదని ఒక సెక్షన్ కూడా చెప్తాను. టీసీ విషయంలో వీళ్ళకి ఇబ్బంది పెట్టకూడదని ప్రాథమిక విద్యా హక్కుల చట్టంలో 2009 పట్టుకొని చూసుకుంటే 31A, 31A, 51A, 51K రెండు కూడా పూర్తి స్థాయిలో ప్రైవేట్ స్కూల్స్ అమలు చేయాల్సింది. కానీ ఇక్కడ ఎక్కడైతే 31A, 31B, 50K ఈ రెండు కూడా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు తొక్కుతున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు తొక్కుతున్నాయి. అది కాకుండా ఉచిత నిర్బంధ విద్యా చట్టం, అంటే 2019 చట్టం, బాలల ఉచిత నిర్బంధ విద్యా చట్టం విద్యా సంవత్సరంలో వెనుకబడిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి 20% రిజర్వేషన్ కనిపించాల్సి ఉంది. అనిల్, మరొక క్వశ్చన్, ఇప్పుడు నిజంగా ప్రైవేట్ టీచర్స్ ఆదుకోవాలంటే
ప్రభుత్వం తక్షణం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా అమలవుతున్న పరిస్థితి ఉంది. ప్రైవేట్ టీచర్లందరికీ కూడా బిగ్గం కానివచ్చు, అలాగే 2,000 రూపాయలు కూడా కానివచ్చు, సీఎం కేసీఆర్ ఇస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అటువంటి పథకం ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో అమలవుతే ప్రైవేట్ టీచర్కి అయినా అండగా ఉండే అవకాశం ఉందా ప్రభుత్వం? 2,000 రూపాయలు ఇచ్చినంత మాత్రాన ప్రైవేట్ టీచర్స్ కష్టాలైతే తీరొకటి. ఒక విషయం కులంకుశంగా మాట్లాడాల్సి వస్తే, ప్రైవేట్ టీచర్స్ అందరినీ కూడా ఒక ఒక ఎన్జిఓలో తీసుకొని ఆ ఎన్జిఓ ద్వారా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఖచ్చితమైన సాలరీస్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు చెల్లించేలా జీవో చేస్తే మాత్రం ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేస్తున్న టీచర్స్ కి మాత్రం ఒక అవకాశంగా కనిపిస్తుంది. ఇక లేదంటే ఉద్దీపన కింద ఇవ్వాలనుకుంటే మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రైవేట్ టీచర్ కి, ఎన్రోల్ అయిన ప్రతి ఒక్క ప్రైవేట్ టీచర్ కి 6,000 రూపాయలు వృత్తి ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్యామిలీకి వచ్చేసరికి నిత్యావసరాలకు సంబంధించిన ఒక 2,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయలు ఒక ప్రైవేట్ టీచర్ కి ఇస్తే మాత్రం కొంచెం ఈ ఒడిదుడుకుల నుంచి గట్టెక్కే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అనిల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.